ఒక్కసారి అయితే నిండి ఓడుతుండే, ఒకసారి అయితే మండ చేతి అయితే అటువంటిది పొలం ఒక్కసారి ఎండిపోయింది. ఒక్కసారి వాళ్ళకి వెళ్ళితే అందరు రైతులు బతులు మట్టిలోకి మట్టిలోకి బాటర్ పోయిన సంవత్సరం సార్ మండు టెండల సుద్ధం మత్తడి దుంచింది మన చెక్ డ్యాములు. ఈ సంవత్సరం చుక్క నీళ్ళు లేదు మండు టెండల సుద్ధం. ఇలా పంట మనం మొదలే మొదలు నష్టం బాధ పంట పాల పారదర్శకంగా ఉంది సార్. నీళ్ళు అందాలి సార్, రెండు రెండు అడుగులు అందరి ఉంటాయి. ఇలా సేతులు అప్పుడు వచ్చింది దాంతో ఏమైందంటే శివాయం గారు పెట్టుబడి పెట్టి విమానం వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఏమైందంటే అప్పుల పొలం సార్. దయచేసి ఒక్కరు షావరి షావరి సార్ వచ్చింది మీకు మాట్లాడుతుంది కదా ఇంకా తరగతి ఖర్చుండే కూర్చో కూర్చో కూర్చోరు మీరు ఇద్దరు కూర్చో కాన్సర్ ఎప్పుడు మీరు మళ్ళగట్టే నీళ్ళు మునుపునాడు ఇప్పుడు ఇప్పుడు మన కలశం నీళ్ళు ఎక్కువైతే మాకు నారాయణపూర్ నిండితే మాకు వచ్చేస్తారు. ఎస్ఆర్ఎస్పీ డిఐటీ నాకి నష్టం సార్. ఇది ముగ్గురు జిల్లా గ్రామాలన్నీ ఊరికొక 100 ఎకరాల చొప్పున ఎండిపోయినాయి సార్. అదే విధంగా మన కొత్త నాకు చెక్ డ్యామ్ సార్, నెల్లూరు గోపాల్పూర్ అన్నీ కూడా ఎండాకాలం కూడా అప్పుడు మన ప్రభుత్వం రెండు తెల్లని దీన్ని దృష్టి పెట్టాలి. రైతులు చాలా ఇబ్బంది కలిగింది. ఎస్ఆర్ఎస్పీ ఐదు గ్రామాలు మొత్తం చాలా మన అక్కడ సీఆర్ లేకుండా అన్నగారు కూడా సీఆర్ పెట్టించాం. మాకు రెండు నెలలు లాస్ట్ వరకు ఈ సంవత్సరం జరిగింది సార్. రెండు నెలలు ఈ సంవత్సరం మన డిఐటీ నేను చెరువు నింపుకునేటువంటి చెరువు నీళ్ళు అంటే పెద్ద పిల్ల పడి ఉంటే వాళ్ళ నీళ్ళు ఈ రెండింటితోటి మంచి సెషన్ సాగాలంటే 10 సంవత్సరాలు అసలు ఎలాంటి ఇబ్బంది లేదు సార్. పట్టుబడి ఎకరానికి 25 ఎకరాలు మనకు కొట్టాలి. దానికోసం మీరు రెడీ ఉండండి. మీరు మంచి మాట్లాడు మందుతారా దాని సంగతి ఏంటో ఎలక్షన్ అర్థమైంది కదా. దానికోసం రెడీ ఉండాలి, ధైర్యం జరగదు. వచ్చేదాపకి ఏం చేద్దామంటే 5 మంది పోయి పెట్టగడ చెట్టు కట్టేసి మళ్ళీ నింపుతాం. అర్థమైంది కదా, ఇద్దరు కాదు 2 లక్షలే మనం చేద్దామే. ఇప్పుడు ఏంటంటే మన ధైర్యం ఉంది, ఒకటి ఉంది, పోరాటం చేయాలి. ఆ పని మీద ఉండండి దయచేసి.